1983 లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చిన ఎన్టీ రామారావు గారు మనం ఒకసారి చూసుకుంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొత్త సామాజిక వర్గాలకు కొత్త ప్రాతినిధ్యం ఇవ్వడం, కొత్త నాయకత్వానికి ఇవ్వడం, ఉదాహరణకు రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటే అంతకుముందు ఉన్న ఫ్యూడల్ రేట్లను పక్కన పెట్టి మధ్యతరగతి రేట్లకైనా సీట్లు ఇవ్వడం ప్రోత్సహించడం, అంటే రకరకాలుగా కొంత సామాజిక మార్పు కానీ మిగతా కొత్త నాయకత్వం కానీ ఎదిగొచ్చింది. అదే నాయకత్వం చాలా మంది బీసీలు వర్గాల నుంచి నాయకులు ఎదిగొచ్చింది. కానీ ఈ 9 సంవత్సరాల్లో మనం మొత్తం పరిణామాలు గమనించి మనం విశ్లేషించుకుంటే ఒక్క నాయకుడు కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర స్థాయి ఒక ప్రజలలో పలుకుబడి ఉండి ప్రజానాయకునిగా పెద్దగా ఎదిగిన దాఖలాలు కూడా మనకు కనబడి మనకు ఒక 2 సంవత్సరాల కింద వరకు కూడా బహుశా ఈటల రాజేందర్ గారు ఉంటే ఆయన కూడా బయటకు వెళ్ళిపోయారు.